ఇక ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం వలస వెళ్లిన శ్రీకాకుళం జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని తమ వారిని సొంతూరుకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. వలస వెళ్లి నానా యాతన పడుతున్నారు శ్రీకాకుళం జిల్లా వాసులు. అయితే వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులను వదిలేసి ఇతర ఊర్లో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏమీ తెలియని చిన్న పిల్లలు వాళ్ళందరూ చూస్తే కనుక ఇంట్లో ఆడుకునే వయసు పిల్లలు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులతో ఏదో టైంలో మాట్లాడే పరిస్థితి, ప్రస్తుతానికి మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే 2 నెలలకు 3 నెలలకు వాళ్ళు పనులు చేసుకుంటూ నిమిత్తం ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది. వీళ్ళందరూ కూడా బిక్కు బిక్కుమంటూ తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం వీళ్ళని ఆదుకొని ఎలాగోలా తీసుకురావాలి, ప్రస్తుతానికి తీసుకొచ్చిన క్వారంటైన్లోనే పెట్టే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అయితే కనుక ప్రభుత్వం అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కొంతమంది కూడా వీళ్ళందరూ కూడా ఆర్థిక సాయం చేసుకుని వాళ్ళు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా మీరు చెప్పండి, మీ గ్రామంలో చాలా వరకు ఇతర ప్రాంతాల్లో వెళ్ళే పరిస్థితి ఉంది, వాళ్ళందరినీ తెచ్చే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు, అయితే ప్రభుత్వానికి మీరు ఏ విధంగా రిప్రజెంట్ చేశారు? స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి డీసీజీబీ చైర్మన్ విక్రాంత్ గారిని కలవడం జరిగింది. ఆయన ద్వారా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే జోగులు గారిని కలిసి మా తాలూకా ఈ సమస్యలన్నీ చెప్పడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు కూడా నిన్న ఆయనకి నిన్ననే వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి నా సాయశక్తిలో నేను మీ గ్రామం నుంచి ఉన్న వలస వెళ్ళే వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపీ గారికి కూడా మేము ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడం జరిగింది. రేపు ఎంపీ గారిని కూడా కలవబోతున్నాము. మేము మా గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ నానా అవస్థలు పడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వారు కూడా రోజు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము వాళ్ళ తాలూకు బాధలు చూడలేక మరి మేము కూడా కొంత మా వాళ్ళు కదా అని ఆర్థిక సహాయం కూడా గతంలో మేము గత 15 రోజులకు సరిపడే విధంగా ఆర్థిక సహాయం కూడా మేము మా తరపు నుంచి మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి గవర్నమెంట్ వారు అనేది మరి క్వారంటైన్లో పెట్టినా దానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే అక్కడి నుంచి బస్సులు గవర్నమెంట్ ఏర్పాటు చేయకపోయినా మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. మేమే బస్సులు ఏర్పాటు చేసి మా గ్రామస్తుల్ని చెన్నై నుంచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని క్షేమంగా ఉంచాలన్న ఒక పట్టుదలతో మేము అందరం ఉన్నాము, మా గ్రామస్తులం అందరం ఉన్నాము. అదేవిధంగా మేమందరం కూడా వాళ్ళని ఎంత తొందరగా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలని కలిపే ఆలోచనలో మేము ఉన్నాము. దానికి మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ప్రభుత్వం వారు స్పందించి మరి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి అక్కడ కొంతవరకు ఏదో ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా మెయిన్ మా తాలూకా ఉద్దేశం ఏంటంటే మా 103 మంది జనాలు ఎక్కడైతే ఉన్నా చెన్నైలో ఉన్నారో వాళ్ళందరినీ మరి బస్సులు మేమే మమ్మల్ని ఏర్పాటు చేయమంటే మేమే చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో అక్కడ కానీ లేదా మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసి క్వారంటైన్లో 14 రోజులు ఉంచిన తర్వాత మా గ్రామాలకు పంపిస్తే మేము చాలా ఆనందంగా మేము వారిని తీసుకురావడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మరి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూస్తే కనుక వీళ్ళందరూ కూడా ఏదైతే 14వ తారీఖున లాక్డౌన్ ఎత్తివేస్తే వీళ్ళందరూ కూడా వస్తారు. ఏదైతే తల్లిదండ్రులతో ఆడుకోవచ్చు అనుకున్న పిల్లలకైతే మాత్రం ఆశ అయితే మాత్రం హరియాసలైంది. ఎందుకంటే ఏదైతే ఈ కరోనా మహమ్మారి అనేది రోజు రోజుకి పెరిగిపోవడంతో పాటు వీళ్ళు వచ్చే పరిస్థితి కనిపించలేదు. అయితే రవాణా కూడా పూర్తిగా ఆపేయడంతో పాటు తల్లిదండ్రులు పిల్లలైతే చూసుకోవచ్చు, వీళ్ళందరూ తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడో వస్తారో ఎప్పుడెప్పుడో తల్లిదండ్రులు కలుసుకుంటామన్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వీళ్ళందరినీ అమ్మమ్మలు తాతయ్యలు ఇంటి దగ్గర ఉంచేసి తల్లిదండ్రులు మాత్రం ఇతర ప్రాంతాల్లో వలసకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం వీళ్ళందరూ కూడా ఇంట్లో వస్తారు చూస్తారని ఎదురు చూపులు అయితే చూస్తున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళు వచ్చే పరిస్థితి కనిపించేసరికి ప్రభుత్వానికి అయితే వేడుకుంటున్నారు. వీళ్ళందరిని కూడా తీసుకొచ్చి ఏదైనా పర్వాలేదు కానీ క్వారంటైన్ అయినా పెట్టినా పర్లేదు, అక్కడైతే మాత్రం ఉంచే పరిస్థితి వద్దు, ఇక్కడ తీసుకొచ్చే కష్టం నష్టం ఇక్కడ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అక్కడైతే మాత్రం వద్దని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే వీళ్ళ పిల్లలు ఇప్పటికే ఏడుపులు ఆర్తనాదాలతో మాత్రం గ్రామం అంతా మాత్రం మారుమోగిపోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులను చూడాలని చెప్పేసి పిల్లలు పక్క నుంచి వాళ్ళు పిల్లల్ని చూడాలని తల్లిదండ్రులు కూడా ఆవేదన అయితే ఎక్కువ అవుతుంది. సో మనం కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంది అదేవిధంగా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం అయితే మనవంతు కూడా చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సంతూర్తో ఆనంద్ ప్రమీణ న్యూస్ శ్రీకాకుళం.